ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బంగ్లాను వామపక్ష నాయకులు బుధవారం సందర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఒకవైపు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను సీఎం బంధువులకు లీజుల పేరుతో పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం వామపక్షాల నాయకులు సిపిఎం పార్టీ కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎమ్మెల్యే నాయకులు ఆకుల పాపయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ ఆర్టీసీకి 80,000 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుంటే ప్రభుత్వం ఆర్టీసీ యొక్క ఆస్తులను క్రమక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు, అధికార పార్టీ నాయకులకు లీజుల పేరుతో కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంప్లెక్స్ ఆర్మూరు డిపో పక్కన ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమంగా లీజుకు తీసుకొని ఈరోజు కాంప్లెక్స్ కడతా ఉన్నాడు. ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని, ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ స్థలాన్ని కాపాడకుండా ప్రైవేట్ వ్యక్తులకు, సీఎం బంధువులకి ఇవ్వటాన్ని నిరసిస్తూ ఈరోజు వామపక్షాలన్నీ కూడా ఈ కాంప్లెక్స్ని సందర్శించడానికి రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిపోకి సంబంధించినటువంటి నెలకు 3 లక్షల రూపాయలు మరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది, దాదాపు 4 కోట్ల రూపాయలు బకాయి ఉంది, వాటిని చెల్లించమని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉంటే మరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మానుకోవాలా? ప్రభుత్వం ఈరోజు ఒకవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంది, మరి ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి 80 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్మికులు సంపాదించుకున్నటువంటి ఆర్టీసీని, ప్రభుత్వ ఆస్తుల్ని, ఆర్టీసీ ఆస్తుల్ని ఇవాళ క్రమంగా ఇవాళ సీఎం బంధువులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాటిని క్రమక్రమంగా ఈరోజు కబ్జా చేస్తూ లీజుల పేరుతోటి మరి 20-30 సంవత్సరాల వరకు లీజు తీసుకొని కొనసాగి